అందరి నమస్కారం. నిన్నేదైతే మా అధ్యక్షుడు జనసేన పార్టీ సుప్రీం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకి బాసటగా అండగా నిలబడడానికి ఏదైతే ఉపాధి హామీ అధికారి ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడికి పోలీసులు వ్యవస్థ ఏదైతే ఉందో ఎక్కడికక్కడికి ఆపి అరెస్టు చేసేటటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. అయితే ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటి అంటే మా అధ్యక్షుడు తండ్రి గారి పోలీస్ కానిస్టేబుల్, మా నాన్న పోలీస్ కానిస్టేబుల్. చిన్నప్పటాల నుంచి రోడ్లో మా నాయన తీసుకుపోతా ఉంటే ఎక్కడైనా పోలీస్ కానిస్టేబుల్ కనిపిస్తే తెల్లుచేనైనా ఈ సమాజాన్ని కాపాడేది పోలీస్ వ్యవస్థ అని చెప్పి చిన్నప్పటి నుంచి మాకు నేర్పించారు. ఆ గౌరవం ఇప్పటికి కూడా పూర్తి స్థాయిగా పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అదేవిధంగా నా బిడ్డలకు కూడా ఎక్కడ పోలీసులు కనిపించినా సెల్యూట్ చేసే అలవాటు నేర్పిస్తా ఉన్నాం. అయితే ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదైతే మా జనసేన పార్టీ నగర కార్యాలయం ఉందో ఏదో ఉన్మాదులు తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసేటటువంటి రీతిలో ఒక రెండు జీపులు వేసుకుని వచ్చి హుటా హుటిన ఆఫీసు మొత్తం కూడా ఏదైతే మనము ఈ సీసీ ఫుటేజ్ని ఇప్పుడు మనం చూసామంటే ఈ సీసీ ఫుటేజ్లో రెండు జీపుల్లో పోలీసులు వచ్చి సిఐలు ఎస్ఐలు పోలీసులు ఒక 10 మంది 15 మంది వచ్చి ఇక్కడ ఏదో నేనేదో తీవ్రవాదిలాగా నన్ను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే ఇక్కడ నేను ఒకటే ఒకటి తెలియజేసుకుంటున్నాను పోలీస్ అధికారులు, ఒక ఫోన్ కాల్ నాకు ప్రజలకి నాకు పోలీస్ వ్యవస్థకి ఒక ఫోన్ కాల్ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిని, ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి వ్యక్తిని ఇక్కడ ఆఫీసులో దాంకోవాల్సినటువంటి కర్మ దరిద్రం అయితే నాకు లేదు. ఎందుకంటే నిన్న ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, ఆ కార్యక్రమానికి అయ్యప్ప గుడి దగ్గర నుంచి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశాం. నేను మీరు వచ్చే టయానికే నేను అయ్యప్ప గుడి దగ్గర ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అక్కడ 5th టౌన్ లిమిట్స్లో ఉండేటటువంటి సిఏ గారు అక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు మమ్మల్ని అడ్డుకొని ఏదైతే శాంతియుతంగా చేసేటటువంటి దాన్ని కూడా ఆపడం జరిగింది. అయితే ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఈ వ్యవస్థలన్నింటిలో కల్లా ఒక పోలీస్ వ్యవస్థకు ఒక గౌరవప్రదం ఉంది. ఆ గౌరవప్రదాన్ని ఏదైతే మోరల్స్ ఉంటాయో ఆ మోరల్స్ పోగొట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని మాత్రం దయచేసి చేయబోకండి. ఎప్పుడు ఈ అధికార పార్టీ ఎప్పుడు పోలీసుల్ని వ్యతిరేకంగా మాట్లాడినా విమర్శించినా జనసేన పార్టీ ఎప్పుడు పోలీసులకు అండగా నిలబడే పార్టీ. కాబట్టి ఈరోజు మీరు ఒక వర్షంలోనే వెళ్ళేసి ఈరోజు జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని తొక్కేటటువంటి ప్రయత్నం కానీ చేస్తే ఖచ్చితంగా తీవ్రస్థాయి వ్యతిరేకతని ఎదుర్కొంటారు. ఎప్పుడు ఈ ప్రభుత్వాలే ఉండవు, ఖచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఖచ్చితంగా ఈ విధమైనటువంటి వ్యవహార శైలిలో సింగిల్ ఎజెండాతో వెళ్ళేటటువంటి పోలీస్ అధికారులు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.